ఈ లోకంలో అతి కష్టమైన పని ఏంటంటారు? ఏమో మాకేం తెలుసు అంటారా? లేక మీకు తోచిన పనిని చెబుతూ ఇది కష్టం అది కష్టం అంటారా? అవును, ఈ లోకంలో చాలా కష్టమైన పనులున్నాయి. అయితే అన్నిటికంటే అతి కష్టమైన పని దేవుని యందు భయభక్తుల్లో మన బిడ్డలను పెంచి పెద్ద చేయటం. ఓస్ ఇంతేనా అంటారా? లేదండి, ఇది చాలా కష్టమైన పని. అదేం కష్టమండి? ఫీజు కట్టేస్తున్నాం, పిల్లల్ని చదివించేస్తున్నాం, వారికి కావలసినన్నీ కొని ఇచ్చేస్తున్నాం, వారు ఎదిగిపోతూ ఉన్నారు, వారు మమ్మల్ని మించిన జ్ఞానులై గొప్ప సంపాదనలు చేస్తున్నారు అంటారేమో. ఒకవేళ అవన్నీ నిజమేనేమో కానీ మన బిడ్డలను శ్రేష్టమైన వారిగా పెంచటం, యోగ్యులైన వారిగా చేయటం, దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండినట్లుగా జీవించినట్లు వారిని పెంచి పెద్ద చేయటం అతి కష్టతరమైన పని. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డలను ఎంతో ప్రేమిస్తున్నారు, వారి సమస్తాన్ని బిడ్డల కోసం దారబోస్తున్నారు, ఎంతో త్యాగంతో ప్రేమతో పెంచి బిడ్డలను పెద్ద చేస్తున్నారు. అయితే ఆ బిడ్డలు ఎదిగిన తరువాత వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారి తల్లిదండ్రుల ఆశలన్నీ కూల్చివేస్తున్నారు. పోనీలేండి, ఆ బిడ్డలు మంచిగా ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా జీవిస్తే తల్లిదండ్రులకు సంతోషమే. కానీ ఆ బిడ్డలు వారి భవిష్యత్తును పాడు చేసుకుంటూ వారి జ్ఞానాన్ని, వారి బలాన్ని, వారి యొక్క సంపాదనను వృధాపరుచుకుంటూ పాపాలకు బానిసలై కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటూ తల్లిదండ్రుల కళ్ళ ముందే బిడ్డలు అవస్థలు పడుతుంటే ఏ తల్లిదండ్రులు సంతోషంగా ఉండగలరు? అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బిడ్డలను పెంచే విషయంలో కొన్ని పాఠాలను మనకు నేర్పిస్తుంది. మీకు బిడ్డలున్నారా? మీ బిడ్డలను మీరు పెంచి పెద్ద చేస్తున్నారా? మనకి దేవుడు చిన్న బిడ్డలను ఇచ్చాడు. ఒక పసిబిడ్డగా దేవుడు బిడ్డలను మన చేతుల్లో పెట్టాడు. వారు ఎదుగుతూ ఉండగా వారికి దేవుని యందు భయభక్తులు మనం నేర్పించాలని, ఆ బిడ్డలు ఎదిగి గొప్పవారగినట్లుగా తల్లిదండ్రుల ఆధ్వర్యంలో దేవుని వాక్య బోధనలో క్రమశిక్షణలో మంచి గుణగణాలలో వారు వర్ధిల్లునట్లుగా తల్లిదండ్రులు ఆ బిడ్డల కోసం శ్రద్ధ తీసుకోవాలన్నది మనం ఎరిగిన విషయమే. ఈ రోజుల్లో తల్లిదండ్రులు వారి బిడ్డలు చదివి గొప్పవారైపోవాలనే ఆశతో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో జాయిన్ చేస్తూ ఎంతో ఫీజులు కట్టి ఎన్నో విధాలుగా ఆ బిడ్డలకు ఖర్చు పెడుతూ వారి కొరకు తమ సంపాదనంతా ఉపయోగిస్తున్నారు. వారికి అవసరమైన మంచి బట్టలను, వస్త్రాలను కొంటున్నారు. కావలసిన ఆభరణాలను కొనిపెడుతూ ఉన్నారు. వారికి మంచి ఆహారాన్ని ఇస్తున్నారు, పాకెట్ మనీ ఇస్తున్నారు. తినండ్రా, బాగా చదవండ్రా, ప్రయోజకులు అవ్వండ్రా అని చెబుతూనే ఉన్నారు. కానీ అనేక మంది గుర్తించని విషయం ఏంటంటే, మన బిడ్డలకు అవసరమైనవి ఆహారము, వస్త్రాలు, విద్యాభ్యాసాలు మాత్రమే కాక దేవుని యందు భయభక్తులు అన్న సంగతి మర్చిపోతున్నారు. మానవుడు ఒట్టి శరీరము, మనస్సు ఉన్నవాడు మాత్రమే కాదు, కానీ మనకి ఆత్మను దేవుడు ఇచ్చి ఉన్నాడు. మన మెదడుకు తగినటువంటి మేత విద్యాభ్యాసాలు నేర్చుకోవటం అనేది మంచిదే. మన శరీరపు ఎదుగుదలకు కావలసిన ఆహారం పుచ్చుకోవటం కూడా ఉత్తమమైనదే. అయితే మనకు ఆత్మ ఉన్నదని, ఆ ఆత్మకు కూడా పోషణ కావలసి ఉన్నదన్న సంగతి ఈ రోజుల్లో అనేకులు గుర్తించటం లేదు. అందుకనే చిన్న వయసు నుండి బిడ్డలకు దేవుని యందు భయభక్తులు నేర్పించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి చిన్న వయసులో దేవుని యొక్క భయభక్తులు నేర్చుకుంటాడో, మంచి గుణశీలతలను కలిగి ఉంటాడో, వాడు పెద్దవాడైనప్పుడు గొప్పవాడవుతాడు. బాలుడు నడువలసిన త్రోవ వానికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దాన్నే మనం సాధారణంగా అంటుంటాం కదా, మ్రొక్కై వంగనిది మ్రోనై వంగునా అని. చిన్న బిడ్డలుగా మన చేతుల్లో ఉన్న బిడ్డలను మనం సరిగా పెంచితే, క్రమశిక్షణలో పెంచితే, దేవుని యందు భయభక్తుల్లో పెంచితే వారు పెద్దవారైనప్పుడు గొప్పవారవుతారు. కాబట్టి బిడ్డలను పెంచే విషయంలో కేవలం వారికి కావలసిన ఆహారము, వస్త్రాలు ఇవ్వటం మాత్రమే కాకుండా వారికి దేవుని యందు భయభక్తులు నేర్పించాలి.
మీ బిడ్డలను పెంచుకోవడానికి అవసరమైన కొన్ని సూత్రాలను పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలను ఆధారంగా చేసుకుని చెప్పమంటారా? బిడ్డలకు అత్యధికమైనది ప్రేమ. తల్లిదండ్రులు ప్రేమతో బిడ్డలను పెంచినప్పుడు ఆ బిడ్డలు తిరిగి మనల్ని ప్రేమిస్తారు. బిడ్డలను ప్రేమించడం అంటే గారం చేయటం కాదు సుమా. వారు అడిగిన ఎన్ని ఇస్తూ వారు చెప్పిందల్లా చేస్తూ ఉంటే అది ప్రేమ అనుకోవటం అజ్ఞానమే. నిజమైన ప్రేమ గద్దించేదిగా శిక్షించేదిగా ఉంటుంది. తప్పు చేసినప్పుడు బిడ్డను ప్రేమతో శిక్షించాలి, ప్రేమతో గద్దించాలి. అంటే ఆ బిడ్డ ఆ తప్పును గ్రహించుకునేటట్టుగా మనం వారిని గద్దించాలి. చాలామంది తల్లిదండ్రులు బిడ్డలను చీటికి మాటికి తిడుతూ ఉంటారు. నోటికొచ్చిన మాటలను ఉపయోగిస్తూ బూతు మాటలు ఆడుతూ బిడ్డలను తిడుతూ ఉంటారు. అలాంటి బిడ్డలు మొండివారవుతారే కానీ యోగ్యులెందుకు అవుతారు? బిడ్డలను పంది, కుక్క, నక్క అని జంతువులతో పోల్చి తిడుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించరు? మన బిడ్డ కుక్కపిల్లయితే మనమెవరం చెప్పండి? ఎప్పుడూ మన బిడ్డల్ని అసభ్యమైన దూషణ మాటలతో దూషించకూడదు. అది శిక్షించటం కాదు, అది గద్దించటం కాదు, అది కేవలం దూషించటం, తిట్టటం, నిందించటమే అవుతుంది. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేవుడిచ్చిన దానాన్ని, దేవుడిచ్చిన బహుమానాన్ని, దేవుడిచ్చిన సంతానాన్ని నీ నోటికొచ్చినట్లుగా తిట్టడం వల్ల ప్రయోజనమేముంది? కాబట్టి మన బిడ్డలను ప్రేమతో గద్దించాలి, ప్రేమతో వారిని దిద్దాలి. వారి తప్పు చేసినప్పుడు వారి తప్పు వారు గ్రహించుకున్నట్లుగా చేయటమే మన ముఖ్య ఉద్దేశం. కానీ వారు తప్పు చేశారని నెట్టివేయటానికి కాదు కదా. మన బిడ్డల ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలి. నిజమైన ప్రేమ గద్దిస్తుంది, శిక్షిస్తుంది. అదే సమయంలో దేవుని ప్రేమ అవతల వ్యక్తి యొక్క బాధను అర్థం చేసుకుంటుంది, అవతల వ్యక్తి యొక్క స్థితిని గ్రహించుకుంటుంది. కనుక మన బిడ్డలను మనం గద్దించినప్పుడు వారి స్థానంలో మనం ఉంచుకొని వారిని అర్థం చేసుకొని వారికి అర్థమయ్యేటట్టుగా వారి తప్పులను ఎత్తి చూపించినప్పుడు, వారిని ప్రేమించినప్పుడు మనం బిడ్డలను సంపాదించుకుంటాం. ప్రేమ అనేది త్యాగం. ప్రేమ అనేది ఇంకొక వ్యక్తిని గురించి ఆలోచించటం. ఈరోజున చాలామంది తల్లిదండ్రులు స్వార్థప్రియులుగా ఉంటూ వారి బిడ్డల గురించి ఆలోచించని వారిగా, వారి కొరకు ప్రార్థించని వారిగా, వారి క్షేమాన్ని కోరని వారిగానే ఉండిపోవటం చూస్తూ ఉన్నాం కదా. త్రాగుబోతులు, వ్యభిచారులు, జూదమునకు బానిసలైన వారు వారి బిడ్డలను ఎలా ప్రేమించగలుగుతారు? స్వార్థముతో వారే సంతోషాన్ని వెతుక్కుంటూ వారి సంపాదనంతా వ్యర్థపరుచుకుంటూ వారి బిడ్డలను విచ్చలవిడిగా వదిలివేయటం వలన అట్టి వారి బిడ్డలు దుఃఖములో, వేదనలో, విడువబడిన స్థితిలో, సాతాను చేతుల్లో చిక్కుకొని మరింత హీనదశకి ఆ బిడ్డలు దిగజారిపోతున్న స్థితిలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. నీ బిడ్డలను నీవు ప్రేమిస్తున్నావా? వారిని అర్థం చేసుకొని వారిని ప్రేమతో గద్దించి వారి తప్పులు వారు గ్రహించుకున్నట్లుగా చేసి దేవుని యందు భయభక్తుల్లో నీ బిడ్డలను పెంచుతున్నావా? దేవుని ప్రేమ గద్దించేది, శిక్షించేది. అదే సమయంలో ఆ బిడ్డల యొక్క అవసరతను గుర్తించి త్యాగముతో సహాయం చేసేది. రెండవది, మీ బిడ్డలు యోగ్యులుగా మీరు సిద్ధం చేయాలంటే మీ బిడ్డలను మీరు నమ్మాలి. ఎప్పుడు చూసినా నీకేం తెలుసురా, నువ్వేం చేస్తావురా అన్న నిరుత్సాహపు మాటలతో మన బిడ్డలను కించపరచక మన బిడ్డల్లో ఉన్నటువంటి యోగ్యతను గుర్తించి వారి సామర్థ్యం బయటకు వచ్చినట్లుగా వారిని నమ్మి వారికి బాధ్యతలను అప్పగించాలి. ఈనాడు చాలామంది తల్లిదండ్రులు వారికే అంతా తెలుసని వారి బిడ్డలకు ఏమీ తెలియదన్నట్టుగా ఎప్పుడు చూసినా బిడ్డలను కించపరుస్తూ త్రోసివేస్తూ ఉన్నందున ఆ బిడ్డలు తల్లిదండ్రుల సహవాసాన్ని కోరక దుష్ట సాంగత్యాన్ని కోరుతూ అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఇంటికి దూరమై చివరికి వారి జీవితాల్లో తీరని వేదనకు గురవుతూ ఉన్నారు. ఈ సమయంలో మీ బిడ్డల ఎడల మీకున్న ప్రేమను వ్యక్తపరచునట్లుగా మీరు ఆ బిడ్డలను నమ్మి వారికి కొన్ని బాధ్యతలను, భారాలను అప్పగించి చూడండి. ఆ బిడ్డలు ఎంత శ్రేష్టమైన రీతిగా
మీరు అప్పగించిన పనులు నెరవేరుస్తారో గమనించండి, మీకే ఆశ్చర్యం కలుగుతుంది. బిడ్డలను మనం ప్రేమించాలి, వారిని మనం నమ్మాలి, బిడ్డలను మనం ఆదరించడం నేర్చుకోవాలి. ఎప్పుడు చూసినా నేను తండ్రిని, నేను తల్లిని, నేనేదో గొప్ప వ్యక్తిని, నువ్వు చిన్నవాడివి, నీకేమీ తెలియదు అన్న విషయంలో కాక, మీ బిడ్డలతో మీరు స్నేహం చేయగలిగితే, మీ బిడ్డలతో మీరు సమాధానంగా సావకాశంగా మాట్లాడగలిగితే, బిడ్డలు వారి హృదయాలు తెరిచి వారి బాధలు తల్లిదండ్రులకు చెప్పుకోగలిగిన స్థితిలో ఉంటే, దుష్ట సాంగత్యానికి బిడ్డలు ఎందుకు వెళతారు చెప్పండి? నా తండ్రికి నా సమస్య చెబితే నన్ను అర్థం చేసుకుంటాడు, నన్ను ఆదరిస్తాడు. నా హృదయంలో ఉన్న స్థితిని మా అమ్మకు తెలియచేస్తే ఆ అమ్మ నా కోసం ప్రార్థిస్తుంది, నాకు మంచి సలహా ఇస్తుంది అన్న ఆలోచన బిడ్డలకు రావటం లేదు. కాబట్టి అనవసరమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారి స్థితిని తిప్పుకుంటున్నారు. కాబట్టి మీ బిడ్డలు మనసు తెరిచి మీతో మాట్లాడినట్లుగా సహవాసం చేయండి. మీ బిడ్డలు బాధలో ఉన్నప్పుడు వారిని అర్థం చేసుకుని ఆదరించండి. మన బిడ్డలను మనం ప్రేమించాలి, ఆదరించాలి, నమ్మాలి. మన బిడ్డల్లో ఉన్నటువంటి యోగ్యతను మనం గుర్తించి వారిని మెచ్చుకోవటం నేర్చుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు బిడ్డలను మెచ్చుకుంటే వారు గర్విష్ఠులు అయిపోతారేమో, వారు వారికంటే గొప్పవారని అనుకుంటారేమోనని ఎప్పుడు చూసినా వారిని డిస్కరేజ్ చేసే మాటలే, నిరుత్సాహపరిచే మాటలే మాట్లాడుతూ ఉంటారు. కానీ నీ బిడ్డలో ఒక మంచి కనబడినప్పుడు, ఒక యోగ్యత కనబడినప్పుడు, ఒక చిన్న మెప్పుదల ఆ బిడ్డకి ఇచ్చినప్పుడు అది ఎంతో ప్రోత్సాహాన్ని ఆ కుమారుడికి కలుగు చేస్తుంది, లేక కుమార్తె కలుగు చేస్తుంది. కాబట్టి బిడ్డలను మెచ్చుకోవటం మనం అలవరుచుకోవాలి. మన బిడ్డలను మనం ప్రేమించాలి, ఆదరించాలి, నమ్మాలి, మెచ్చుకోవాలి. బిడ్డలతో కొంత సమయాన్ని గడపటం అలవరుచుకోవాలి. బిడ్డల కోసం కోటి రూపాయలను సంపాదించి పెట్టిన దానికంటే బిడ్డలతో ఒక గంట గడిపిన దాని వలన ఆ బిడ్డలకు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. ఇది నాన్న బిడ్డల కోసమేనండి మేము కష్టపడుతున్నామని, రాత్రి మగళ్ళు ఇతర దేశముల్లో ఉన్న వ్యక్తుల వలె మన దేశంలో కూడా భార్యాభర్తలు పనిచేస్తూ వేలు వేలు సంపాదించి బ్యాంకుల్లో దాచి ఆ బిడ్డలకు అవసరమైనవన్నీ కొనిపెడుతున్నారు, సంపాదించి పెడుతున్నారే కానీ ఆ బిడ్డలతో కాసేపైనా సావకాశంగా కూర్చొని సహవాసం చేయటం లేదు, మాట్లాడుకోవటం లేదు, ప్రేమను పంచటం లేదు. కాబట్టి నీవు ఎంత ఆస్తి వారికి సంపాదించినా తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి గౌరవ మర్యాదలు బిడ్డలు కలిగి ఉండలేకపోతున్నారు. మన బిడ్డలతో మనం ఎంత సమయాన్ని గడుపుతామో అంత ఆశీర్వాదకరంగా ఆ బిడ్డల భవిష్యత్తు ఉంటుందన్న సంగతి మనం గమనించాలి. నీ బిడ్డలకు కావలసింది నీవు సంపాదించే ఆస్తి కాదు కానీ నీవే అన్న సంగతి గుర్తించగలగాలి. మన బిడ్డలను మనం ప్రేమించాలి, ఆదరించాలి, నమ్మాలి, మెచ్చుకోవాలి, బిడ్డలతో సమయం గడపాలి. అంతేకాక మనకు ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటే, లేక నలుగురు ఐదుగురు బిడ్డలు ఉంటే, ఆ బిడ్డల్లో ఉన్న వ్యత్యాసాలు మనం చూస్తున్నప్పుడు ఒకడు ఒక విషయంలో యోగ్యుడిగా ఉంటే మరొకరు మరొక విషయంలో యోగ్యత కలిగి ఉంటారు. ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలైనప్పటికీ వివిధమైన తలాంతులు కలిగి ఉండటం, వ్యత్యాసమైన మనస్తత్వాలు కలిగి ఉండటం మన బిడ్డల్లో మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్, అంటే కొన్ని మెరుగైనవి, కొన్ని కొన్ని బలహీనమైనవి ఉంటాయి. దానిని బట్టి మనం బిడ్డలను పక్షపాత బుద్ధితో చూడకూడదు. మన దేశంలో ఏంటో మరి, ఆడపిల్ల పుట్టిందంటే కొంతమంది ఎంత బాధపడిపోతారో, అబ్బాయి పుట్టాడంటే ఎంత ఆనందిస్తారో. అబ్బాయి అయినా అమ్మాయి అయినా దేవుడిచ్చిన వరమని, గర్భఫలం దేవుడిచ్చిన బహుమానమని మనం గుర్తించి, దేవుడు మనకిచ్చిన కుమారులను కుమార్తెలను నిష్పక్షపాతంగా మనం ప్రేమించగలిగిన రోజున, ఆ బిడ్డల ఎడల మనం ప్రేమను ఈక్వల్గా సమభావంతో వారిని పెంచి పెద్ద చేసినప్పుడు వారిలో గొప్ప ఐక్యత ఉంటుంది, వారు యోగ్యులవుతారు. బిడ్డల ఎడల పక్షపాత బుద్ధి మనం చూపించకూడదు. ఒకరితో ఒకరిని పోల్చి, ఒకరిని కించపరిచి, ఒకరిని మెచ్చుకునేటట్టుగా ప్రవర్తించకూడదు. నీ బిడ్డలు యోగ్యులుగా వృద్ధి చెందాలంటే, ఆ బిడ్డలలో ఐక్యత కలిగి జీవించాలంటే, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య ప్రేమ వృద్ధి కలగాలంటే తల్లిదండ్రులైన మీరు ఆ బిడ్డల క్షేమం కోసం ప్రయాసపడాలి. మన బిడ్డలను మనం ప్రేమించాలి, ఆదరించాలి, నమ్మాలి, మెచ్చుకోవాలి, సమయం గడపాలి, పక్షపాత బుద్ధి చూపించకూడదు, ఫిర్యాదులు చేయకూడదు. చూసారా, కొంతమంది ఎప్పుడు చూసినా
వారి బిడ్డలను ఎవరికైనా పరిచయం చేయాలన్నప్పుడు వీడు ఒక ముద్దండి, వీడు సరిగా చదవడండి, ఇది ఒక సోమరండి, నిద్ర లేవదండి అన్నట్టు ఆ బిడ్డలో ఉన్న బలహీనతలను ఫిర్యాదులుగా మార్చి వచ్చిన వారికి, బంధువులకు స్నేహితులకు తెలియజెప్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఊహించారో లేదో ఆ బిడ్డల హృదయాల్లో ఎంత బాధను అనుభవిస్తారో, ఎంత అవమానాన్ని అనుభవిస్తారో, ఎంత కోపము ఉక్రుషం మీ మీద రగులుకుంటుందో. ఇతరుల ముందు మీ బిడ్డలను కించపరచడం అనేది మంచి స్వభావం కాదు. మన బిడ్డలు యోగ్యులు అవ్వాలంటే వారిని మనం ప్రేమించాలి, ఆదరించాలి, నమ్మాలి, సమయం గడపాలి, మెచ్చుకోవాలి, వారి మీద ఫిర్యాదులు చేయకూడదు. అంతేకాదు మన బిడ్డలకు స్వేచ్ఛనివ్వాలి. చాలామంది తల్లిదండ్రులు వారి బిడ్డలు ఎక్కడ చెడిపోతారో అని క్రమశిక్షణలో, మిలిటరీ క్రమశిక్షణలో పెంచాలని, ఆ బిడ్డల ఎడల ఎన్నో కట్టుబాట్లు చేసి వారు ఊపిరి పీల్చుకోవడానికి కూడా పర్మిషన్ అడగాల్సిన స్థితిలో, ఆ బిడ్డలను గడప దాటనివ్వకుండా ఎన్నో రూల్స్తో, రెగ్యులేషన్స్తో, కట్టుబాటులతో పెంచి వారిని ఏదో ప్రయోజకులు చేద్దామనుకుంటుంటారు. అంత కఠినమే నీ బిడ్డల పట్ల చూపించినప్పుడు వారు యోగ్యులవుతారనుకుంటున్నారా, లేక మరింత మూర్ఖులవుతారనుకుంటున్నారా? బిడ్డలకు స్వేచ్ఛనిచ్చి చూడండి. తల్లిదండ్రులుగా మనం కొద్ది కాలం మాత్రమే, కొన్ని విషయాల్లో మాత్రమే, కొంత సమయం మాత్రమే మన బిడ్డలను అదుపులో ఉంచగలం. వారి భవిష్యత్తులో వారు యోగ్యతను కలిగి జీవించినట్లు, మంచి చెడ్డల విచక్షణతను తెలుసుకున్నట్లు బిడ్డలకు స్వేచ్ఛనివ్వటం నేర్చుకోవాలి. దేవుడే మనకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు లోకమంతటిని ఒక్క దెబ్బతో మార్చేయలేడా? ఏమండి, మీ యేసు ప్రభు గొప్ప దేవుడైతే ఇన్ని బోధలు ఎందుకు, ఇన్ని విషయాలు బోధించటం ఎందుకు, ఇంతమంది ఇలా చెప్పటం ఎందుకు? ఆ దేవుడే నిజమైన దేవుడైతే, గొప్ప దేవుడైతే ఒక మంత్రం వేసి ఆమ్ డూ మానవులారా మారిపోండి అనొచ్చు కదా అని ఒకరు అన్నారు. దేవుడు మనల్ని మట్టి బొమ్మలుగానో, తోలు బొమ్మలుగానో చేయలేదు, కానీ తనాకారంలో, తన రూపంలో మనల్ని చేశాడు, మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను ఆయన తీసివేస్తే మనం మానవులం అనబడం, కానీ బొమ్మలమవుతాం. దేవుడు మనల్ని తన ఆకారంలో తన బిడ్డలుగా చేసుకున్నాడు గనుక, స్వేచ్ఛనిచ్చి ఉన్నాడు గనుక, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలని, ఆయన్ని ప్రేమించాలని, ఆయన్ని నమ్మాలని, ఆయన ఎందుకు రావాలని ఇలాగూ ఆయన వాక్కుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా మన బిడ్డలకు స్వేచ్ఛనిచ్చినప్పుడు ఆ స్వేచ్ఛను వారు దుర్వినియోగపరచుకోకుండా మనం సరైన గైడ్గా, సరైన సహాయకులుగా వారికి ఉండి వారు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి. బిడలను మనం కఠినంగా శిక్షించటం వల్ల, బిడల పట్ల కఠినమైన క్రమశిక్షణ మనం చూపించటం వల్ల వారిని యోగ్యులుగా చేయలేము, కానీ వారికి స్వేచ్ఛనిచ్చి ఏది తప్పు, ఏది తప్పు కాదు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అని వారు గ్రహించుకున్నట్లుగా మనం వారికి సలహాలను ఇస్తూ వారిని నడిపించగలిగినప్పుడు వారిని ప్రయోజకులుగా చేయగలుగుతాం. మన బిడ్డలను మనం ప్రేమించాలి, ఆదరించాలి, నమ్మాలి, మెచ్చుకోవాలి, సమయం గడపాలి, ఫిర్యాదులు చేయకూడదు, పక్షపాతం చూపించకూడదు. క్రమశిక్షణ అంటూ కఠినమైన స్థితిలో వారిని ఉంచక వారికి స్వేచ్ఛనివ్వాలి. ఇంకా చూసినట్లయితే మన బిడ్డలను మనం క్షమించడం నేర్చుకోవాలి. బిడ్డలు తప్పు చేయక తప్పదు. వారు నేర్చుకునే పదంలో ఉన్నారు గనక తప్పులు చేస్తారు. బిడ్డలు చేసిన తప్పుల్ని తల్లిదండ్రులే క్షమించకపోతే మరెవరు క్షమిస్తారు చెప్పండి? మన బిడ్డలను మనం ఎన్నిసార్లైనా క్షమించవచ్చు, అందులో తప్పేమీ లేదు. ప్రేమ క్షమిస్తుంది. ఒకసారి ఒక శిష్యుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి, నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి, 7 సార్లు మట్టుగా అని అడిగినందుకు యేసుప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? 7 మార్లు అని చెప్పి ఉన్నాడు. అంటే లెక్కలేనన్ని మార్లు. ఒక వ్యక్తి తన తప్పును గ్రహించుకొని క్షమాపణ అడిగినప్పుడు క్షమించే మనస్సును తల్లిదండ్రులు కలిగి ఉండాలి. మన బిడ్డలను మనం క్షమించినప్పుడు వారిని సంపాదించుకుంటాం. చివరిగా, మన బిడ్డలు మన భారాన్ని పంచుకున్నట్లుగా, బాధ్యతను పంచుకున్నట్లుగా మన బిడ్డలతో మన హృదయాన్ని పంచుకోవటం అలవర్చుకోవాలి. మన ఇంటిలో ఉన్న స్థితిని గురించి, మన రాబడి గురించి, మనం సంపాదించిన ఆస్తి గురించి, లేక మనకు మిగిలిపోయిన అప్పుని గురించి, మన కష్టాల గురించి ఏమీ తెలియకుండా బిడ్డలను పెంచాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారి బిడ్డలు ఏమాత్రం కృతజ్ఞత లేనివారిగా, బాధ్యత లేనివారిగా ఉంటూ ఉన్నారు. మనం ఏమై ఉన్నామో, మన కుటుంబ స్థితి ఏమైందో మన బిడ్డలు తెలుసుకోవాలి కదా. మన తర్వాత మన కుటుంబాన్ని, లేక మన యొక్క ఆస్తులను, మన యొక్క వృత్తిని బిడ్డలు కొనసాగించాలి కదా.
కాబట్టి చిన్న వయసులో నుంటే మన బిడ్డలు బాధ్యత కలిగి జీవించినట్లుగా మన యొక్క స్థితిని గురించి, కుటుంబ స్థితిని గురించి మన బిడ్డలకు పంచాలి, చెప్పాలి, తెలియచేయాలి. ఈ సమయంలో మీ బిడ్డలు యోగ్యులు అవ్వాలి అనే ఆశ మీకుంది కదా? అలాగైతే ఈ రీతిగా మీ బిడ్డలను పెంచి చూడండి. వారు గొప్పవారు అవటం నిశ్చయం. మీరు చెప్పేదంతా బాగానే ఉందండి, మమ్మల్ని ఏం చేయమంటారు? మా బిడ్డలు ఇప్పుడు ఎదిగి పెద్దవారు అయిపోయారు, ఇప్పుడు మా ఆధ్వర్యంలో వారు లేరు అంటారేమో. నిజమే, ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు, దేవుడు మాత్రమే వారికి సహాయం చేయాలి. కాబట్టి మీ బిడ్డలు ఎదిగిన వారైతే వారి కొరకు ప్రార్థన చేయండి, దేవుని హస్తాలకు మీ బిడ్డలను అప్పగించండి. మీకు ఇష్టమైతే అలాంటి వారి పేర్లు మాకు తెలియచేయండి, మేము కూడా యేసు ప్రభు పాదాల దగ్గర వారిని పేర్లను ఉంచి వారి కొరకు ప్రార్థించడానికి, వారిని ప్రభు దర్శించి గొప్పవారిని చేయనట్లుగా, ఒక అద్భుతం వారి జీవితాల్లో జరిగినట్లుగా ప్రార్థించడానికి మేము కూడా ఆశ కలిగి ఉన్నాం. ప్రభువా, మా బిడ్డలను ఎలా పెంచాలో మాకు నేర్పించు. ఆ బిడ్డలు గొప్పవారైనట్లుగా వారిని పెంచి పెద్ద చేయడానికి నీ శక్తిని, నీ కృపను మాకు అనుగ్రహించు అని ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి తల్లిదండ్రులను నీ చేతులకు అప్పగిస్తున్నాము. నీవిచ్చిన గర్భఫలాన్ని, నీవిచ్చిన స్వాస్థ్యముగా ఉన్నటువంటి సంతానాన్ని ఏ రీతిగా పెంచి పెద్ద చేయాలో, గొప్పవారినిగా చేయాలో, ఎలాగూ మా బిడ్డలు నిత్య నరకానికి కాక పరలోక రాజ్య వారసులు అవునట్లుగా వారిని పెంచాలో మాకు నేర్పించుము నాయన. భయంకరమైన దుష్టత్వము ఈ లోకంలో చూస్తూ ఉండగా, చెడు సహవాసములో అనేక మంది యవ్వనస్తులు వారి భవిష్యత్తును, యవ్వనాన్ని పాడు చేసుకుంటూ ఉండగా, ఇటు భయంకరమైన పాపపు స్థితితో నిండిపోయిన ఈ లోకములో మా బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, వారి దేహాన్ని దేవాలయాలుగా కాపాడుకునేవారిగా, వారు ఈ లోకంలో జన్మించిన దాని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి దేవుని చిత్తానుసారంగా యోగ్యులుగా జీవించినట్లుగా, వారి భవిష్యత్తులో ప్రయోజకులై అనేకులకు ఆశీర్వాదకరమైన బ్రతుకులను బ్రతుకునట్లుగా, వారిని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల హృదయాలకు ఆనందము కలుగు చేయనట్లుగా ప్రభువా, ప్రతి యవ్వన బిడ్డను ఈ సమయంలో దర్శించుము నాయన. ప్రతి పసి బిడ్డను ఏ రీతిగా నీ పాదాల చెంతకు తెచ్చి పెంచాలో నీ జ్ఞానాన్ని తల్లిదండ్రులకు దయచేయము తండ్రి. ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి కుటుంబాన్ని చూడుము. యవ్వన బిడ్డల వలన తీరని హృదయ వేదనను పొందుతున్న తల్లిదండ్రులకు ఆదరణ కడుగునట్లుగా వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, పాపము వెంబడి పరుగెడుతున్నటువంటి యవ్వన బిడ్డలు ప్రభు యొక్క హస్తముతో ముఠబడినట్లు, రక్షించబడినట్లు ఈ సమయంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించుము నాయన. తల్లిదండ్రుల హృదయాలకు ఆనందమును కలుగజేయవలసిన బిడ్డలే వేదన కలుగజేస్తూ ఉండగా, అటు యవ్వన బిడ్డల కొరకు ఈ సమయంలో నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నీ గాయపడిన హస్తమును చాపి సాతాను కబంధ హస్తాల్లో నలిగిపోతున్న, దుష్ట మార్గాల్లో నాశనమైపోతున్న ప్రతి యవ్వన బిడ్డను నజరేయుడు యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచు ఉన్నాము. ప్రతి కుటుంబము ఒక పరలోకముగా, ప్రతి యవ్వన బిడ్డ నీ యొక్క సాక్షిగా, పరిశుద్ధముగా ప్రభువు కొరకు సాక్షులుగా జీవించినట్లు నీ కృపలను కుమ్మరించుమని, నీ ఆశీర్వాదాలను ఈ వర్తమానం వింటున్న ప్రతి కుటుంబములను కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.